వచ్చేదాన్ని బట్టి అవి కూడా తప్పకుండా చేసి తీరుతామని చెప్పని తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా మనకి వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా వేసవిలో ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. కానీ రిజర్వాయర్లో నీరు తగ్గి గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నీటి ఎద్దడి మనకి ఈ సంవత్సరం వచ్చింది దురదృష్టవశాత్తు. ఎందుకంటే మొదటిసారిగా ఒక మహిళ ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి ఆ వాటర్ సమస్య గట్టిగా తీర్చలేకపోతున్నామని ఇబ్బంది బాధ మా దగ్గర ఉండడంతో మనకి వాటర్ కరెక్ట్గా రావాలి అని 24 గంటలు కష్టపడుతూనే ఉన్నాము. ఎవరికి వారే మా నియోజకవర్గానికి నీరు రావాలి అని చెప్పి గట్టిగా ఫైట్ చేసి నీళ్లు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. అయినా సరే మనకి మాక్సిమం ఎప్పటిలాగే వాటర్ సప్లై ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నా. కాకపోతే గతంలో 30,000 కుళాయిలు మన పాలకొండ టౌన్